జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో విజయనగరం జిల్లా యువకుడు సత్తా చాటాడు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన రెడ్డి నారాయణరావు 21వ జాతీయ పారా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్లు మరియు 200 మీటర్ల విభాగాల్లో రజత కాంస్య పథకాలు సాధించి జాతీయ స్థాయిలో విజయనగరం జిల్లా కీర్తిని నిలబెట్టాడు. ఈ సందర్భంగా రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందని, తన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అయినప్పటికీ దివ్యాంగుడైన తనను నిర్లక్ష్యం చేయకుండా జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా ప్రోత్సహించారని, అందువలనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి జాతీయ స్థాయిలో పథకాలు సాధించారన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే ఏషియన్ గేమ్స్ మరియు పారా ఒలింపిక్స్ పోటీలలో కూడా పథకాలు సాధించే సత్తా తనకుందన్నారు. అలాగే పారా క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. విజయనగరం విజీ స్టేడియంలో తన శిక్షకుడు సతీష్ అందించిన ప్రోత్సాహం వల్లే జాతీయ స్థాయిలో పథకాలు సాధించానన్నారు. మన జిల్లాకి, విజయనగరం జిల్లాకి ఎంత పేరు వచ్చిందని నా స్నేహితులు చెప్పడం ద్వారా నాకు ఎంత ఆనందంగా ఉంది. ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఎటువంటి సహకారాలు అందట్లేదు. మాకు ఎటువంటి గవర్నమెంట్ సహకారం అందిస్తే మేము ఇంకా ఉన్న స్థాయిలో పారా ఏషియన్ గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మంచి ఇండియాకి మంచి పేరు తీసుకొస్తామని గర్వకారణంగా చెప్తున్నాము. నేను కింద 2020 దుబాయ్ వరల్డ్ ఒలింపిక్స్ కూడా సెలెక్ట్ అయ్యాను. ఇది కరోనా వల్ల పోస్ట్పోన్ అయ్యింది, వెళ్ళడం జరగలేదు. మా